అంటే ఒకసారి రిటైర్ అయిపోయిన తర్వాత జడ్జెస్ కానీ జస్టిస్లు కానీ వాళ్ళకి అప్పుడు ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి సార్? వాళ్ళకు నార్మల్గా ఓన్లీ పెన్షన్స్ మాత్రమే. కొన్నిసార్లు కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి హైకోర్టు జడ్జెస్కి. రెండోది ఏంటంటే వాళ్ళు మళ్ళీ ప్రాక్టీస్కు రావచ్చు, లా ప్రాక్టీస్ మళ్ళీ రావచ్చు. సో చాలామంది హైకోర్టు జడ్జెస్ ఏం చేస్తారంటే మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్ళి ప్రాక్టీస్ చేస్తారు. కొంతమంది సుప్రీంకోర్టు జడ్జెస్ హైకోర్టు జడ్జెస్ ఏం చేస్తారంటే కన్సల్టెంట్స్ లాగా పనిచేస్తారు పెద్ద పెద్ద కంపెనీస్కి, లా ఫర్మ్స్కి, పెద్ద పెద్ద లాయర్స్కి, పెద్ద పెద్ద కంపెనీస్కు కన్సల్టెంట్గా పనిచేస్తారు జీతాలు తీసుకొని. సో అలాంటి ఫెసిలిటీసే ఉంటాయి, దానికంటే ఎక్కువ ఇక్కడ వరకు మాత్రమే. యా, అండ్ ఒకసారి ఇంకా రిటైర్ అయిపోయిన తర్వాత ఇంకా నార్మల్గానే ఉంటుంది. ఎస్ ఎస్, అబ్సల్యూట్లీ. లైఫ్ టైం అంటే ఎంత ఉంటుంది సార్ వాళ్ళకి? అంటే వాళ్ళు ఇప్పుడు ఒకవేళ కొన్నిసార్లు కొంతమంది ఇప్పుడు స్టార్ట్ ఇప్పుడు ఎల్ఎల్బి చేసుకుని 3 ఇయర్స్ తర్వాతనే పరీక్షలు రాసి ఇప్పుడు యంగ్ అమ్మాయిలు చాలామంది చూస్తున్నాను 25-28 ఇయర్స్ ఓల్డ్ కూడా జడ్జెస్లా కనపడుతున్నారు హైదరాబాద్. వాళ్ళకు 25-30 ఇయర్స్ దాకా ఉంటుంది, మరి 62 ఇయర్స్ దాకా వాళ్ళు జడ్జెస్ అయ్యారంటే హైకోర్టు సుప్రీంకోర్టు దాకా కూడా జడ్జెస్ అయ్యే ఆస్కారాలు ఉన్నాయి వాళ్ళకి. ఓకే, సో దేర్ ఈస్ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ ఉమెన్ నౌ ఇఫ్ దే వాంట్ టు రియలీ టేక్అప్ దట్ ప్రొఫెషన్. కానీ సీరియస్ ప్రొఫెషన్ అమ్మా ఇది. ఏదో టీవీలలో చూసినట్టు, జైభీమ్ సినిమాలో చూసినట్టు, తెలుగు సినిమాల్లో ఆర్గ్యుమెంట్ చేసినట్టు ఉండదు లైఫ్. లాయర్స్ లైఫ్ ఈజ్ వెరీ సీరియస్, ఎందుకంటే యూఆర్ స్పెండింగ్ మోర్ టైమ్, 17-18 అవర్స్ ఇన్ ద ఆఫీస్ బై రీడింగ్ అండ్ రైటింగ్. మనం చాలాసార్లు పరీక్షలు రాసేటప్పుడే అమ్మా ఈ పరీక్షలు అయిపోయిన తర్వాత మళ్ళీ చదవాల్సిన అవసరం లేదనుకుంటాం, కానీ లాయర్గా చచ్చిపోయేదాకా చదవాలి, రాయాలి, ఆ సెక్షన్లో అన్ని గుర్తుపెట్టుకోవాలి, ఏదో తెలియాలి, ఏ కేసెస్ అన్ని. అదే సార్, లాయర్స్ దగ్గర వెళ్ళగానే ఇన్ని బుక్స్ చూస్తాము, అన్ని కేసెస్ అన్ని చూస్తాం. బట్ గ్రేట్ సార్, మీరు నిజంగా ఆలోచనలో థ్యాంక్ యూ, మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అందించారు. నమస్తే అండి. మీరు ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. రైట్ పర్సన్ ద్వారా సరైన ఇన్ఫర్మేషన్ని మీకు అందిస్తుంది సుమన్ టీవీ ఇన్ఫర్మేషన్.